అలాగే ఆఫీస్ కేలేటప్పుడు మాత్రం ముష్టోళ్ళ పంపిస్తావు ఇలా కూరగాయలు కేలేటప్పుడు మాత్రం సోమన్ బాబు గారిని టిప్ టాప్ గా పంపిస్తావు నువ్వు అర్థం కాదు అమ్ము అమ్ము ఆగు పిలిచి అమ్ము ఇలారా ఆ ఏంటి అది ఇందాక నీకు అల్లం తీసుకురమని చెప్దామని మర్చిపోయాను అమ్ము ఏ ముందే గుర్తుందా అమ్ము ఇలారా ఇలారా ఏంటి వంకాయలు కూడా కావాలమ్ము ఈ మార్నింగ్ వాక్ లో నవల కాదు నువ్వు తీరుబడి ఆలోచించుకుని ఏదేం కావాలో ఒకేసారి చెప్పు నేను తీసుకొస్తాను నాకు ఇంకేమీ అక్కర్లేదు నులే వెళ్ళు నా వెళ్తాను వెళ్ళు ఇంకొకసారి నువ్వు పిలిచినా కూడా ఎనక రాను కూరగాయలు నా ఎంట్రీ అదేంటి నేను పిలవలేదుగా కొట్ట మర్చిపోయాను ఇదిగో ఇలా ఒకసారి బయలుదేరి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తే అసుభం వెళ్ళు సర్లే తప్పు నాదే తప్పు నాదట నాది వంకాయ లేకుండా గుత్తి వంకాయ కూర అయిపోయింది అల్లం లేకుండా అల్ల పచ్చడి అయిపోయింది ఇక మొగుడు లేకుండా భోజనం చేయడమే తరువాయి ఈ అమ్ము ఇంకెంతసేపట్లో వస్తాడో ఏమో పర్మనెంట్ గా పోయావన్నే లేట్ గా వచ్చినందుకు సంతోషించు చచ్చేంత ఆలస్యంగా వచ్చి మళ్ళా బుట్టడం పెట్టుకుంటావే ఈ బుట్ట తీస్తే కనిపించే శివాజీ గణేశన్ ని కోటేశ్వరాలు పండ్రి పైగొట్టు చూడలేదు నువ్వేం చూస్తావు ఏం చెప్పమంటావు సంజు ఈ గొట్టాలు ఇక్కడి నుంచి నా ఇంద్రియాలకు చుట్టాలు కాస్త అర్థమయ్యేది చెప్పు కూరగాయలకని టిప్ టాప్ కి వెళ్తుంటే ఓ లారీ వాడు నా ఫేస్ మీద పార్క్ చేశాడు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటిది అవుతుందని అసలు బయటికి వెళ్ళి మళ్ళీ లోపల రావద్దని చెప్పానా ఏదో అశుభం జరుగుతుందని నా మాట విన్నావు కాదు చూడు ఇప్పుడు ఏమైందో ఇంకెక్కడైనా దెబ్బలు తగిలాయమ్మా నాకు తగలేదు కానీ ఇదిగో ఈ రెండు వంకాయలకు కలిపి నాలుగు కుట్లు పన్ని అమ్మో తర్వాత తీరిగ్గా ఎడితే కానీ ముందర కేవలం మెక్కడానికి పెట్టు ఆకలేస్తుందా ఉండు నీ కోసం దోశలేసాను తీసుకొస్తాను ఇదేంటి క్యారెట్ ముల్లంగా క్యారెట్ సిగరెట్లు కాల్చడం ఇక్కడి నుంచి కుదరదు లంక చుట్టలే బెటర్ ఇదిగో అమ్ము దోశ అవునమ్ము ఇప్పుడు దోశ ఎలా తింటావు గ్రీన్ పైప్ ఉందిగా దాంతో తింటా ఏది ఇది ఇలా మరత పెట్టి అంతే అడ్డుకుంది ఇలా కూడా తినచ్చా ఉల్లిపాయలు తక్కువ దోశ పర్లేదు మరి అన్నం వెంట తింటావు అమ్ము జీవితాంతం భరించాలి జీవితాంతమా జీవితాంతం కాదు కానీ కనీసం 70 75 ఏళ్ళు ఈ కట్లు ఉండాలన్న డాక్టర్ 70 75 ఏళ్ళు నెల అటు ఇటు అంట మా అమ్మ ఫోన్ చేసి చెప్తా సంజు ఏళ్ళు ఫేస్ భరించడం నా వల్ల కాదు అబ్బో ఎక్కడి నుంచి చెప్తుంది సంజు అయ్ అమ్ము ఏంటిది ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ అబ్బా నన్ను ఫూల్ చేస్తావు ఉండవే నిజంగా ఈ కట్లు పెట్టుకో అంత కట్టి కొడతా ఇదిగో నన్ను ఫూల్ చేయడం కాదు నీ చేతనైతే మా అంజన్ నేను ఫూల్ చేయి ఎవరికే ఆడే ఒక ఫూల్ మళ్ళీ ఆడి ఫూల్ చేయడం ఎందుకు చేతనైతే చేయమని చెప్పానా సరే నువ్వు వెళ్ళి పాత పేపర్ తీసుకురా ఏంటి పాత పేపర్లా ఎందుకు ఫూల్ చేయమన్నావు కదా ఏప్రిల్ 1 నుండి బడ్జెట్ ప్రతిపాదన అమలు శాంతా 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 యాహూ జక్ 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 ఏంటి జక్ జక్ శాంతా మన కష్టాలు గట్టెక్కిపోతున్నాయి ఓహూ అబ్బబ్బబ్బ ముందు ఆ కోతగంత లేపి అసలు విషయం ఏంటో చెప్పండి ఇప్పుడే విర్లోస్కర్ కంపెనీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మొన్న కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళే కదా ఉద్యోగం వచ్చేసిందా అరే ఎలా కనిపెట్టేశావు మామూలు అల్ల తప్ప పోస్ట్ కాదు ఏకంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ నిజమా జీతం నెలకి 30,000 మెడికల్ ఎలివెన్స్
పెట్రోల్ ఎలెవెన్స్ కారు ఇల్లు వెళ్ళం ఏంటి అది తప్ప అన్ని ఇస్తారంట అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది సరైన టైం కి మీకు ఉద్యోగం వచ్చింది అవును ఇలాగే కొన్నాళ్ళు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను కదా అందు కాదు మీకు చెప్పలేదు కానీ నేను చాలా టెన్షన్ గా ఉన్నాను ఎందుకు మా ఆఫీస్ లో స్టాఫ్ ఎక్కువయ్యారని కొంతమందిని తీసేయాలని ఒక లిస్ట్ తయారు చేశారు అయితే ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను రేపు ఏమండో ఉద్యోగం ఊడిపోతుంది నీ ఉద్యోగం పోతే ఎలాగే పోతే పోని నీకు ఎలాగ మంచి ఉద్యోగం వచ్చింది కదా అది 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 ఉత్తినే నిన్ను ఏప్రిల్ ఫూల్ చేద్దామని ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ అంటే నువ్వు చెప్పింది నిజం కదా లేకపోతే నన్నే ఏప్రిల్ ఫూల్ చేద్దాం అనుకున్నావా అంజీ అంజీ ఏంట్రా గుడ్ న్యూ ఏంటి ఇద్దరు మొక్కలలో ఎలుగుపోతున్నాయి న్యూస్ తెలిసిపోయిందా ఏంటది అంటే తెలియలేదా రై మీ అబ్బాయి 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడరా నిజంగానా చూసావా శాంత మన అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడంట అబ్బా మళ్ళీ ఏప్రిల్ ఫూల్ అయిపోయావా ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ రావు ఇది పోయినాడది పేపర్ అది 3 ఇయర్స్ బ్యాక్ ది అయినా మన అబ్బాయి చదివేది 10th క్లాస్ కాదు 7th రై ఏప్రిల్ ఫస్ట్ నాడు పక్కోడి ఫూల్ చేయడం ఎంత గొప్ప మనం ఫూల్ అవుకుంటాం అంటే దానికి డబుల్ గొప్ప అబ్బా పెద్ద పోటుగాడు వచ్చాడండి అందరినీ ఫూల్స్ ని చేద్దామని చూసా నీ ఎదురుగుండ ఫూల్ చేసానిగా కూల్ వచ్చేసింది ఇప్పుడే మావుని కూడా ఫూల్ చేసి వస్తున్నా చెల్లెమ్మని ఫూల్ చేయడం కాదురా మరి నీకు దమ్ము ఉంటే మీ ఆఫీస్ లోని స్టాఫింగ్ చేయి చూస్తా అమ్మో చూసావా ఎలా తెల్లమొహం వేసాడా అందుకని కాదురా నిన్ను ఫూల్ చేయడానికి నాకు ఒక నిమిషం పట్టింది మా ఆఫీస్ లో ఫూల్ చేయాలంటే నా కర సెకండ్ చాలు నీకంటే ఫూల్ చాలు హై గాజు వాక పిల్ల మేం గాజులో లంకాదా గాజు వాక పిల్ల మేం గాజులో లంకాదా గాజు వాక పిల్ల మేం గాజులో లంకాదా నీ సెయ్యి తాకలేదా నువ్వు గాజులు అమ్ముకునేవాడు నాకు ఎప్పుడు తెలుసు అమృత నేను గాజులు అమ్ముకునేవనే పొన్ని నమ్మితే నీది కొనే మొఖమేనా ఏ అమృతరావు హాఫ్ డే లీవ్ పెట్టావా ఫుల్ డే మీరు ముక్కులు వేలెట్టుకోకుండా అడ్డవైన పైసలు మీకు ఎందుకండి కాజానా బాత్ పేసు మీరు గుడ్ మార్నింగ్ సార్ రీలింగ్ రాత్రి నిద్ర కూడా పట్టలేదు సార్ సార్ మీ తల్లి పోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఏంటిది ఒక గంట పాటు శవాసనం అయింది మీ బాడీ మైండ్ మొత్తం రిలాక్స్ అయిపోతాయి ఉన్న పళంగా ఎక్కడ శవాసనం వేయను ఇక్కడే ఇక్కడ అవును సార్ ఈ కేబిన్ మీది ఈ టేబుల్ మీది మీరు మీరే మీరు మా బాసు మిమ్మల్ని ఎవరు అడుగుతారు అవును నన్ను ఎవరు అడుగుతారు కానీ శవాసనం ఎలా వేయాలి శవంలా అమృతరావు అబ్బా కోపం తెచ్చుకోకండి నేను చెప్పినట్టు చేయండి ఇదిగో ఈ ఎల్లో టేబుల్ ని పట్టుకోండి జస్ట్ ఎల్లో అనుకుంటున్నాను ఇదొకటి అడ్డు ఆయన శవాసనం వేస్తుంటే దే మిమ్మల్ని ఎవరైనా హ్యాండ్స్ అప్ అన్నారా లేదు మరి చేతులు ఎందుకు అలా పైకి పెట్టారు మరి ఎలా పెట్టాలి ఇయ్యి పంజాయకుట్ట శ్మశానంలో ఫ్రెష్ శవంలో పెట్టండి అది కాలు రెండు దగ్గరికి పెట్టండి శవంలా వచ్చేసింది షేపు శ్వాస దీర్ఘంగా పీల్చండి వదలండి సార్ శ్వాస అలా సుడిగాల్లో వదిలితే ఎలాగండి చచ్చిపోయేవాడిని రూమ్ అంతా కదిలిపోయింది శ్వాసను అలా గాఢంగా పీల్చండి అలా నిగూఢంగా వదలండి గాఢంగా నిగూఢంగా గాఢంగా కరెక్ట్ ఎప్పుడు మీ బాడీ మొత్తము రిలాక్స్ అయినది చేతులు కూడా రిలాక్స్ అయినవి కిడ్నీ రిలాక్స్ అయినది బొజ్జయు ఇతర భాగములు కూడా రిలాక్స్ అయినవి మీరు పడుకుంటున్నారు నిద్ర వచ్చేస్తున్నట్టుంది అమృతరావు సార్ శవాసనం అంటేనే నిద్ర వస్తుంది సార్ మీరు మధ్యలో మాట్లాడారనుకోండి ఇంకా జీవితంలో మీకు నిద్రే రాదు ఫెయిల్ అయినట్టు అనమాట పడుకోండి పడుకోండి జై జై రామ్ అనుకోండి జై జై రామ్ పట్టాభిరామ్
జై జై రామ్ పట్టాభిరామ్ బాడీ మొత్తం రామ్ రామ్ గుటకలేస్తాడు నువ్వు ఒక్కడు పొడుకుంటే ప్రపంచం మొత్తం పొడుకునట్టుంది మురళి ఎంతసేపు తొందరగారా సినిమాకా రేపు కుదరదు ఈవినింగ్ అమృతం సీరియల్ చూడాలి కదా సెకండ్ షో ఓకే ఓకే రెండు ముక్కలు వెళ్ళగారు కూర్చోండి పోయమ్మా నేను రేపే బాబు రిటైర్ అయ్యావని నాతో ఉంటాను బాస్ బాగా తిట్టాడా బాస్ దేవుళ్ళు లాంటి వాడు ఇక బాస్ నన్నే కదా ఈ ప్రపంచంలో ఎవడు తిట్టలేదు మరి ఎందుకు అడుస్తున్నా చూడండి పాపం ఆఫీసు వ్యవహారాల్లో అంత ఎఫిషియెంట్ కాకపోయినా మనిషి చాలా మంచివాడు పోయినోళ్ళు ఎప్పుడు మంచోళ్ళే ఆ ముక్కులు వెళ్ళింది ఇక్కడ కూడా ఇచ్చిన రిస్ట్రిక్షనే మీరెందుకంటే అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆయన కావాలని అప్పించారా ఏడవన మొహం ఐస్ తెప్పించలేమో నువ్వు రాదీప ఏంటి ఆయన ముక్కులో పెట్టడానికి నీకేం పల్లేదా ఎప్పుడు మీ ముక్కులోనో లేకపోతే ఇంకోళ్ళు ముక్కులోనే పెట్టాలి మీకు ఏమైనా ముక్కుపడి ఉందా సరే ఏడో ఏదోటి ఏదో గిఫ్ట్ అట్టుకొచ్చినట్టు దూదులు అట్టుకొచ్చాడు పెట్టండి బతికే ఉన్నాడు బాస్ అమృతరావు బాస్ బతికే ఉన్నాడు దీప బాస్ కేం కాలేదు నువ్వు అంబులెన్స్ ఫోన్ చెయ్యి హలో జనరల్ హాస్పిటల్ అండి అంబులెన్స్ పంపిస్తారా తొందరగా రండి రండి పదండి పదండి తొందరగా మురళి పట్టు ఇదొకటి అడ్డంగా ఇదేంటి మమ్మల్ని కాదు పాడి మోసేవాళ్ళు రమ్మను ఆయన బతికే ఉన్నాడే బాబు మురళి నువ్వు పట్టు జాగ్రత్త జాగ్రత్త పడతా జాగ్రత్త మురళి ఈ లైట్ ఏంటో ఇక్కడ తొందరగా నడవన్నాయా పదండి పదండి ఫాస్ట్ పదండి అసలు మీకు హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ నువ్వు ఆపకపోతే ఇప్పుడు నీకు ఫుట్ అటాక్ వస్తుంది సార్ సార్ ఆగండి అసలే మీకు గుండె జబ్బు బయటపడే హార్ట్ అటాక్ కాదు పిచ్చాం అసలే మీ గుండె పరిస్థితి బాగోలేదు వీక్ అండి వీకా ఎవడో చెప్పింది మీరు అలా అరవకూడదు హాస్పిటల్కి వెళ్ళాలి సార్ కూల్ డౌన్ సార్ ఫూల్స్ మైండ్లెస్ ఫెలోస్ సార్ తిట్టకండి వాళ్ళకి ఏ పాపం తెలియదు మీరు టేబుల్ మీద అచేతనంగా పడుకుంటే మీ గుంట్లో బాగోలేదేమో అనుకుంటా సరే నువ్వైనా చెప్పొచ్చు కదా నేను చెప్పొచ్చు సార్ కానీ ఆ టైంలో నేను మన రికార్డ్స్ రూమ్ లో ఉన్నాను అమృతరావు సరే ఈ దండలేంటి ప్రమిదలేంటి తతంగం ఏంటి ఏవీ లేదు సార్ మన వాళ్ళు మీకు మరీ బాగాలేదు అనుకుంటారు అందుకే ముందు జాగ్రత్తగా మీకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటారు అబ్బా నువ్వు ఏదేదో చెప్తుంటావు కానీ నాకు ఏమీ అర్థమవుతు నా కలజోడు ఇది నా దగ్గర భద్రంగా ఉంది సార్ అమృతరావు సార్ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఇందాక చాలా బాగా రిలాక్స్ అయిపోయి నిద్ర పట్టేసింది చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ ఇంకా నువ్వు వెళ్ళి నీ పని చూసుకో చూసుకో నేను నాకు అర్థం కాదు సార్ కబీ ఖుష్ కబీ గమ్ వెళ్ళా అందుకే ఇప్పుడు గమ్ము చూసారా మిమ్మల్ని అందరినీ ఎలా ఏప్రిల్ ఫుల్ చేశానో నాతో పెట్టుకోకనా మమ్మల్ని చేయడం కాదు మళ్ళీ బాస్ చేసి చూపించండి బాస్ ఆల్రెడీ సగం చేశాను ఇంకో సగం చేయాలంటే 5 మినిట్స్ అయ్యో కర్మరా బాబు ఎప్పుడు ఇంతే నేను ఫూల్ కాకపోతే ఈ ఫూల్స్ ఆ బండ ఫూల్ గాని ఫూల్ చేయమంటవేంటి దానికి నేను ఓకే అంటవేంటి అయిపోయాడు కోట బాబా ఫోన్ చేసుకుంటా అలాగే
హలో 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 అంబుజనాభం గారు ఉన్నారా? Yes, speaking. నేను ఢిల్లీ హెడ్ ఆఫీస్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరన్ మాట్లాడుతున్నాను. అంబుజనాభమే మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. ఏం లేదు, ఈ నెల నుంచి స్టాఫ్ అందరికి విపరీతంగా జీతాలు పెంచమని బోర్డ్ ఆఫ్ మీటింగ్ లో డిసైడ్ చేశారు. ఈ నెల నుంచి ఇంప్లిమెంట్ చేయండి. జీతాలు పెంచమన్నా ఎప్పటి నుంచి? Yes, yes, right from now. ఎందుకు సార్? ఎందుకేముందయ్యా, మన కుక్క బిస్కెట్లు కుక్కలు విపరీతంగా తినేస్తున్నాయి. ఆ కుక్కకి 1 కోటి రూపాయలు చొప్పున లాభాలు వచ్చాయి. డబ్బులు మనం బ్యాంకులో దాయలేం కదా, అందుకే మీలాంటి వాళ్ళకు దానం చేద్దామని డిసైడ్ చేశారు. ఓకే సార్, ఈ నెల నుంచే ఇంప్లిమెంట్ చేస్తాం సార్. గుడ్, వెంటనే ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. కోడబాబాయ్ నీకు డబ్బులు ఇవ్వను. ఏప్రిల్ ఫూల్. హలో హలో అంబుజనాభం గారు ఉన్నారా? Yes, speaking. నేను హెడ్ ఆఫీస్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరన్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నిన్ననే బోర్డ్ మీటింగ్ జరిగింది, జీతాలు పెంచాలని నిర్ణయించాం. అన్ని బ్రాంచ్లకి ఫ్యాక్స్ మెసేజెస్ పంపిస్తున్నాం. మీరు కూడా ఈ మంత్రి నుంచే జీతాలు పెంచండి. ఇందాకే ఈ విషయం చెప్పారు కదా. ఇందాకే చేశానా? ఓహో సారీ మిస్టర్ అంబుజనాభం, విజయవాడ బ్రాంచ్ కి చేయబోయి పొరపాటును మీకు చేసి ఉంటాను. పర్వాలేదు సార్, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పనిలోనే ఉన్నాను సార్. ఓకే సార్, ఉంటాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆహా, నాకు తెలుసురా, నా దగ్గర నుంచి ఫోన్ రాగానే నువ్వు గత్రగత్రైపోయి దేనికి పడితే దానికి దన్నాలు పెడుతుంటావని నా కర్మరా బాబు నీ దగ్గర పనిచేయటం. సార్ అమృతం, గుడ్ న్యూస్. కబీ కుష్. అబ్బా కుషేనయ్యా. ఏమిటి సార్ ఆ కుష్? ఇదిగో మనకి వేజ్ రివిజన్ చేసి చాలా రోజులైంది కదా, సాలరీస్ పెంచమని హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆహా, డబుల్ ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామన్నారా? ఏ జోక్గా ఉందా, ఇప్పుడే హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు నుంచే సాలరీస్ ఇంక్రీస్ చేయమని. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ నాకు మాత్రం ఇంక్రిమెంట్లు పెంచండి. అదేంటి? అవును సార్, ఇప్పటికే నేను చేసిన దానికన్నా జీతం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే నా మనసు ఒప్పదు సార్. ప్లీజ్ కావాలంటే మీరు పెంచుకోండి, స్టాఫ్ అందరికి పెంచండి, నాకు మాత్రం పెంచండి సార్, ప్లీజ్. ఏంటి ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నో సార్, నేను ఎప్పుడు ఒకే విధంగా మాట్లాడతాను. కావాలంటే మన హెడ్ ఆఫీస్ తో మాట్లాడతాను. ఆగు, బాగా ఆలోచించే చెప్తున్నావా? సార్ ప్లీజ్, ఇంత చిన్న విషయానికి ఆలోచించేందుకు ఐ డోంట్ లైక్, మీరు చేతిని చెప్తాను. అమృతం, అమృతం, ఈజ్ ఇట్ ఢిల్లీ? బాబో హెడ్ ఆఫీస్ అమృతరావు హైదరాబాద్. అకౌంట్ సెక్షన్ కనెక్ట్ చేయండి. వెంకటేశ్వరరావు గారు ఉన్నారా? మీరేనా సార్? నాకు జీతం పెంచక్కర్లేదు సార్. అవును సార్, మీరు వింటున్నది నిజమే. ఇప్పుడే కాదు, ఎప్పటికీ మీరు నాకు జీతం పెంచక్కర్లేదు. ఇప్పుడు మీరు నాకు ఇస్తున్న జీతమే చాలా ఎక్కువ. ప్లీజ్ సార్, వద్దు వద్దు, నో 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 ఆర్గ్యుమెంట్స్. అమృతరావు, అందరూ నీలాగే ఆలోచిస్తే మన కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏనాడో బాగుపడిపోయి ఉండేది. తప్ప సార్, ఎప్పుడో ఒకప్పుడు ఈ దేశానికి నేను సేవ చేసుకోవాలి కదా. దేశానిక యా, ఈ చిన్న ఇంక్రిమెంటే రేపు యశ్వంత్ సిన్హాకి చేదోడు వాదోడుగా ఉంటుంది. యశ్వంత్ సిన్హానా? అవును, ఢిల్లీలో బడ్జెట్ ఎత్తడే ఆయన. అవును, నీ ఇంక్రిమెంట్ కి ఆయనకి సంబంధం ఏంటి? నాలాంటి చిన్న నీటి బొట్లే ఒక పెద్ద యశ్వంత్ సిన్హా. అబ్బా, నువ్వు నాకు ఎప్పటికీ అర్థమవు గానీ 1999 ఆడిట్ రిపోర్ట్స్ ఇలా పట్రా. వెళ్ళు అటు చూడండి. పొద్దున్న పెట్టిన ఫైల్ సాయంత్రానికి కనిపించిన ఆఫీసుది. అలాంటిది 2 ఏళ్ల క్రితం ఫైల్ ఎక్కడ కనిపిస్తుంది? ఆడ పెచ్చకపోతేను. అమృతరావు, మన హెడ్ ఆఫీస్ నుంచి సాలరీ స్టేట్మెంట్ ఫ్యాక్స్ వచ్చింది. మా అందరి జీతాలు పెంచారు, కానీ నీది మాత్రం 5 సాలరీనే ఉంది. ఇచ్చింది నేను ఎప్పుడు అంతే. సంజ, సంజు ఏం చేస్తున్నావు లోపల? క్యారమ్స్ ఆడుకుంటున్నా? అబ్బా 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 అబ్బా, హలో ఏంటో అబ్బా, చావు తప్పి కన్ను లొట్ట పోయింది. ఆఫీస్ లో నిచ్చిమించి పడిపోయాను, ఇంక్రిమెంట్ తో పాటు కాళ్ళు చేతులు కూడా పోయినాయి. దెబ్బలు తగిలి అంటే నవ్వుతారేంటి శాడిస్ట్ లాగా? చాలేమ్ము, మళ్ళీ ఏప్రిల్ ఫుల్ చేద్దామనా? ఇది ఏప్రిల్ ఫుల్ కాదు, ఇడిపి దొట్టు నిజంగానే తగిలి. ఓ అయితే నువ్వు కొట్టు. ఏప్రిల్ ఫుల్.